వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అండ్ క్రాఫ్ట్స్ ఈ రోజు మీ అందరికీ కూడా యూస్ అయ్యే ఒక మంచి వీడియో అయితే వచ్చేసానండి చింతపండు పులుసు నేను చెప్పిన విధంగా కనుక మీరు స్టోర్ చేసుకుని ఫ్రీజర్లో లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ దాకా స్టోరేజ్ ఉంటుంది మీరు పులిహోర చేయాలనుకుంటే పదే పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు పిల్లలకి ఎప్పుడైనా ఇలా స్టోర్ చేసుకుంటే లంచ్ బాక్స్ కి చాలా ఈజీగా పులిహోర తయారు చేసుకోగలుగుతారు అంతేకాదండి ఎప్పుడైనా లెఫ్ట్ రైస్ ఉండిపోయినా కూడా చాలా ఈజీగా కలుపుకోవచ్చు మీరు బయట కనుక ఉంచితే ఈ జ్యూస్ ని ఒక టూ మంత్స్ దాకా మనకి స్టోరేజ్ అయితే ఉంటుంది ఇది ఎలా స్టోర్ చేసుకోవాలనేది వీడియో అయితే చూద్దాం వీడియో పూర్తిగా చూడండి చూసి ఒక్క లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంది వ్యాస్ అయితే చేరుతుంది అలానే పక్కనే ఉన్న క్లిక్ చేయడం అయితే మర్చిపోవద్దు పులుసు పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలి వీడియో అయితే చూసేద్దామా మరి పులిహోర పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా చింతపండులో గింజలు ఈనెలు లేకుండా ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని ఒక బౌల్లోకి అయితే వేసుకోండి నేను వచ్చి ఇక్కడ పావు కేజీ కన్నా కొంచెం తక్కువ చింతపండు అయితే తీసుకుంటున్నాను దీంట్లో వాటర్ యాడ్ చేసుకుని ఒక వన్ అవర్ నానబెట్టుకోండి టైం ఉంటే టైం లేదు అనుకుంటే కనుక హాట్ వాటర్ వేసుకొని మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ పాటైనా నానబెట్టుకోండి వేణిలకి చింతపండు అనేది తొందరగా నానుతుంది మూత పెట్టేసి ఉంచుదాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చింతపండు చూడండి చక్కగా నానింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ చింతపండుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి దీన్నైతే పక్కకైతే పెట్టేసుకుందాము చూడండి చక్కగా చల్లారింది కదా గరిటితో ఒకసారి అయితే మిక్స్ చేసుకుని మిక్సీ జార్లోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ చింతపండు అయితే వేసుకోవాలి ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి జస్ట్ టూ త్రీ పల్సెస్ ఇస్తే మనకి చిక్కగా చింతపండు పేస్ట్ అనేది రెడీ అవుతుంది కంటిన్యూషన్గా గ్రైండ్ చేయాల్సిన పని అయితే ఏమీ లేదండి టూ త్రీ పల్సెస్ మాత్రమే ఇవ్వండి ఈ విధంగా థిక్ పేస్ట్ అయితే రెడీ అవుతుంది టూ త్రీ పల్సెస్ తర్వాత మనం దేంట్లో చింతపండు గుజ్జు ఉడికించుకోవాలనుకుంటున్నాం ఆ గిన్నె పెట్టి దానిపైన ఇలాంటి కన్నాలు జల్లెడు పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా గరిటితో నేను వీడియోలో చూపించిన విధంగా చేస్తే స్మూత్గా ఉండే పేస్ట్ అనేది ఫిల్టర్ అవుతుంది లేదు అనుకుంటే హ్యాండ్తో మీ విధంగా అన్నా కూడా స్మూత్గా ఉండే చింతపండు గుజ్జు అనేది వస్తుంది అవసరం అనుకుంటే అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి అలా అని చెప్పి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కనుక అయిపోతుంది పేస్ట్ అనేది స్టోరేజ్ అయితే ఉండదు ఇలా స్మూత్గా ఉండే పేస్ట్ వచ్చేంత వరకు పిప్పు సపరేట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ని అయితే రిపీట్ చేసుకోవాలి చూడండి చింతపండు గుచ్చి మరీ పలుచగా ఉండకూడదు అలా అని చెప్పేసి మరీ థిక్గా ఉండకూడదు థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది కుక్ చేసేటప్పటికి మరి కాస్త థిక్నెస్ అయితే వస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకుంటే సరిపోతుంది దీంట్లోకి పచ్చిమిర్చి ఎనిమిది లేదా పది దాకా తీసుకోండి పచ్చిమిర్చి డైరెక్ట్గా యాడ్ చేసకన్నా కూడా పచ్చిమిర్చికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే కనుక లోపలకంటూ చింతపండు గుజ్జు వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా ఉప్పొచ్చి ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి ఒక్కొక్కసారి చింతపండు అనేది బాగా పులుపు ఉంటుంది అలాంటప్పుడు మరి కాస్త ఉప్పు పడుతుంది ఉప్పు కనుక తక్కువైతే పేస్ట్ అనేది పాడవుతుంది ఉప్పు చెక్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఒక స్మాల్ కప్ దాకా ఆయిల్ కూడా వేసేసుకోండి ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా పులుపుకి బ్యాలెన్స్గా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మనకి ఆల్మోస్ట్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి కంపల్సరీగా ఇలా సైడ్కి మూత పెట్టుకోండి ఎందుకంటే చింతపండు ఉడికేటప్పుడు అది అంతా కూడా మనకి టైల్స్ మీద పడే ఛాన్సెస్ ఉంటుంది ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోండి మనకి పచ్చిమిర్చి కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా ఆయిల్ సపరేట్ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా సీసాలో పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ దాకా స్టోరేజ్ ఉంటుంది అదే బయట రూమ్ టెంపర్లో వచ్చేలైతే టూ మంత్స్ దాకా ఉంటుంది దీంట్లోకి మన తాలింపు అయితే నేను యాడ్ చేయట్లేదండి తాలింపు ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది బాగుంటుంది పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయింది కదా పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా దీనికోసం అని చెప్పి ఒక రెండు గ్లాసుల దాకా రైస్ని అయితే తీసుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ శనగపప్పు వేసుకోండి ఇలా రైస్లోనే శనగపప్పు వేసి ఉడికించడం వల్ల పులిహోర టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది వాటర్ యాడ్ చేసుకుని ఈ రైస్ని పప్పుని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసులు రైస్ ఒక పావు గ్లాస్ కన్నా ఎక్కువ శనగపప్పు తీసుకున్నాను కదా దీంట్లోకి నాలుగున్నర గ్లాసుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసి వేసుకున్న తర్వాత ఆల్రెడీ చింతపండు పేస్ట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకోండి మరి ఉప్పు ఎక్కువైపోతుంది చూసుకొని వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకుంటే మనకు అన్నం చక్కగా పొడిపళ్ళు వస్తుంది పసుపు ఇలా అన్నంలోనే వేసి ఉడికించడం వల్ల ఈవెన్గా బాగా వస్తుందండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద టూ టూ త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుంది కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత మనం చూద్దాం చూడండి రైస్ చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు జస్ట్ తాలింపు ఒకటే పెట్టుకుంటే సరిపోతుంది ప్యాన్ పెట్టి దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా గ్రౌండ్నట్స్ వేసుకోండి గ్రౌండ్నెట్స్ పులిహోరలో ముందుగా వేస్తే తొందరగా వేగుతాయండి ఇది వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఫస్టే గ్రౌండ్నట్స్ అయితే వేయించేసుకోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని గ్రౌండ్నట్స్ని కలుపుతా ఫ్రై అవనివ్వాలి మాడివ్వకుండా చూడండి గ్రౌండ్నెట్స్ మనకి కొద్దిగా వేగడం అయితే స్టార్ట్ అయినాయి కదా ఇలా కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా శనగపప్పును కూడా వేసుకోండి ఆల్రెడీ ఉడికించేటప్పుడు శనగపప్పు వేసాం కాబట్టి నేను కొద్దిగానే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా రెండు స్పూన్ల దాకా వేసుకున్నాం కదా ఇలా గ్రౌండ్ నెట్స్ శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకోండి పచ్చిమిర్చి ఆల్రెడీ అందులో వేసుకున్నాం కాబట్టి మరి కాస్త పచ్చిమిర్చి మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేది మీ స్పైసీ నెస్ని బట్టి వేసుకోండి ఈ విధంగా లో ఫ్లేమ్లో పోపు మాడకుండా ఫ్రై చేసుకోవాలి పోపు అయితే మనకి కొద్దిగా వేగడం అయితే స్టార్ట్ అయింది కదా ఇలా కాస్త వేగిన తర్వాత దీంట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని మరి కాస్త కరివేపాకుని కూడా వేసేసుకోండి పులిహోరలో స్కిప్ చేయకుండా అల్లం ముక్కలు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పోపును మాడకుండా ఇలా ఫ్రై చేసుకోండి ఫైనల్గా కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుందాం టేస్ట్ అనేది బాగుంటుంది పోపు అయితే ఆల్మోస్ట్ మనకి చాలా వరకు ఫ్రై అయిపోయింది కదండి ఎక్కడ కూడా మాడకుండా ఫ్రై చేసుకుంటేనే పులిహోర టేస్ట్ అయితే బాగుంటుంది ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పులుసు ఉంది కదా దాన్ని ఫ్రీజర్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందే బయటికి తీసేసుకొని మీకు ఎంత పేస్ట్ కావాలి అనుకుంటే అంత పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కొద్దిగా పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం ఉడికించుకునే రైస్ని బట్టి పేస్ట్ ఎంత కావాలో అంతా వేసుకుని ఇలా ఆయిల్లో అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఉడికిన చింతపండే కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుందండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాస్త చల్లారినివ్వండి ఈలోగా ఒక గిన్నెలోకి మనం బౌల్లోకి రైస్ అయితే తీసేసుకుందాము దీంట్లోకి సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తిరుము కాస్త వేడిగా ఉండగానే వేసుకుని కలుపుకోండి ఇలా క్యారెట్ తురుము వేయడం వల్ల చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రైస్లో అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసేసుకొని అడుగు నుంచి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి పులిహోరలో ఎప్పుడైనా మనం కలిపే విధానాన్ని బట్టి ఉప్పు సరిగ్గా దాన్ని బట్టి టేస్ట్ అనేది ఉంటుందండి ఇలా టెన్ మినిట్స్ అన్న పైకి కిందికి అంతా కూడా కలిసేలాగా కలుపుకోండి ఎంత బాగా కలిపితే పులిహోర అనేది అంత టేస్ట్ ఉంటుంది మట్టుకు గుర్తుపెట్టుకోండి చూడండి రైస్లోకి అంతా కూడా ఈ చింతపండు పేస్ట్ అంతా కూడా బాగా కలిసింది కదా ఇలా అంతా కలిసేలాగా ఒక టెన్ మినిట్స్ మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి పులిహోర అయితే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయిందండి ఫైనల్గా స్కిప్ చేయకుండా నేను చూపించిన ఈ టిప్ను కూడా ఫాలో అవ్వండి పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక ఐదు ఆరు ఇలా చల్లమిరపకాయలు వేసుకోండి ఇలా చల్లమిరపకాయలు వేయించుకుని పులిహోరలో వేసుకుంటే ఆ పులుపుకి కారం తగిలి తినేటప్పుడు చాలా బాగుంటుంది అనుకో ఎప్పుడైనా పులిహోరలో చల్లమిరపకాయలు వేసుకున్నారా వేసుకోకపోతే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా ఇలా పులిహోర పులుసు ఉంటే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ వచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యాస్కి అయితే చేరుతుంది మీరు కూడా ఈ పులిహోర పులుసుని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్